పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను. 22వ తారీఖు ఏప్రిల్ నెల 2022వ సంవత్సరం మొదటి పట్టణము అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు, భక్తి కీర్తన 118వ కీర్తన 1-2వచనములు 4వ వచనము 22వ వచనం నుండి 24వ వచనం వరకు, 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఈనాటి సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించమని తల్లి శ్రీ సమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మరి ఈనాడు ఈ యొక్క రెండు పట్టణాలను ధ్యానించినట్లయితే, పేతురు గారు ఒక గొప్ప ఐక్యత కలిగినటువంటి నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ అపోస్తులపై వేంచేసి వచ్చిన అనంతరం పేతురులో ఎనలేని మార్పు చోటు చేసుకుంది. సువార్త గ్రంథాలు చదివినప్పుడు క్రీస్తు అనంతరం క్రైస్తవ సమాజాన్ని నడిపించగల సామర్థ్యం కానీ ఆత్మబలం కానీ ఎవరికైనా ఉందా అనే అనుమానం జనిస్తుంది. చేపలను పట్టుకొని జీవనోపాధి చేసుకునే ఒక జాలరిలో దైవజనుల బృందానికి నాయకత్వం వహించే సత్తువ ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ లూకాసు వార్తలో మనం అపోస్తుల కార్యంలో చదివినప్పుడు ఇలాంటి సంశయాలన్నీ వట్టి అపోహలుగానే మిగిలిపోతాయి. పేతురులో అనూహ్యమైన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచే ఆత్మశక్తి ఉన్నట్లు మనము గ్రహిస్తాము. అపోస్తుల కార్యంలో మనం కన్నులకు ముందు కనిపించే పేతురు ఎంతో మార్పు చెందుతూ ఉన్నాడు. ఒకనాటి తొందరపాటును వీడి నేడు నెమ్మదిపరుడిగా రూపొందాడు. ఆనాటి బలహీనుడు ఈనాడు బలవంతుడయ్యాడు. ఒకనాటి పామరుడు ఈనాడు సౌశీల్యానికి ప్రదర్శించాడు. కాబట్టి అపోస్తుల కార్యములు చదువుతూ ఉంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఆనాటి పేతురునేనా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. ఈ పేతురేనా ఆనాడు ఒక స్త్రీకి భయపడి, నేను ఆ యేసుని ఎరుగను, నేను ఆయన శిష్యుని కాను అని బొంకింది? ఆ మనిషి ఎవడో నాకు తెలియదు అని బొంకిన నాటి పేతురేనా ఈ పేతురు? అలాంటి ఒకనాటి పేతురు ఈనాడు కొన్ని వేల మంది ముందు నిలబడి బహిరంగంగా ఎలుగెత్తి ఇలా చాటాడు, మీరు సిల్వపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము, రాబో హింసకు కారాగారాన్ని మరణానికి కూడా చెదరకుండా గుండెతో స్పష్టంగా మాట్లాడాడు. సాహసానికి తగినంత దివ్య జ్ఞానాన్ని కూడా కనబరిచాడు. దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు, ఎందుకంటే మేము కన్నులారా చూచిన దాన్ని గురించి చెవులారా విన్నదాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహాన్లు చెప్పారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19-20వచనములు, యోధా నాయకులు ఉన్నతాధికారులు కొత్త మతాన్ని దాని ధర్మ విధానాలను కూకటి వేళ్లతో పెకలించి నిర్మూలించాలనేదే నిశ్చయంతో ఉన్నారు. అన్యాయంగానైనా ఒత్తిడి తెచ్చి బలవంతంగా నాశనం చేయాలని పట్టుపట్టారు. అలాంటి వాళ్ళకు కూడా పేతురు గొప్ప సవాల్ను విసిరాడు. సామాన్య పద్ధతిలో నిర్మోహమాటంగా క్రైస్తవ మనస్సాక్షితో పేతురు ఇలా మాట్లాడాడు, మేము దేవుని మాత్రమే విధేయిస్తాం, మానవుని మాత్రము కాదు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 19వ వచనము, ఇంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించే పేతురేనా? మనం సువార్త గ్రంథాల్లో తెలుసుకున్న పేతురు, జగతికి భయపడని జయశీలుడైనటువంటి పేతురు. అవును, మనము ఇప్పుడు చూస్తున్నది గొప్ప పేతురును. ఇప్పుడు ఎంతో వీరోచితంగా మాట్లాడుతున్న పేతురు, ఒక్క దేవునికి తప్ప మరెవ్వరికి భయపడే స్థితి లేదు. అధికారులు అన్ని కారాగారాల్లో బంధించిన అతడు భయపడటం లేదు. వారు అతన్ని చంపడానికి నిశ్చయించిన అతడు మడమ త్రిప్పడం లేదు.
హేరోదు అతన్ని వధించడానికి తీర్పు విధించినా సరే అతడు మరణాన్ని ఎదుర్కొనడానికి ఎంతో ఆతృతతో ఆ క్షణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 4:3, 5:33, 12:3. పేతురు బయట ప్రపంచాన్ని క్రీస్తు పేరు మీదుగా ఎంతో వీరోచితంగా ఎదుర్కొన్నాడు. క్రైస్తవ సంఘం నుంచి ఎదురైన సమస్యల్ని అదే సహన సాహసాలతో ఎదుర్కొన్నాడు. ఇట్లు పేతురు బలమైన రాయిగా నిలిచాడు. సువార్త గ్రంథాల ప్రకారం పేతురు వాయుగుండాల్లోనూ గాలికెరటాల్లోనూ విసిరివేయబడి మునిగిపోయాడు. కానీ అపొస్తల కార్యముల గ్రంథంలో రూపొందిన నాటికి అతడు ఆ ఉపద్రవాలన్నిటినీ అధిగమించి దృఢముగా నిలిచాడు. ఆడిన మాటను తప్పని ధీరునిగా మారిపోయాడు. ప్రభు, నేను నీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పి ఆనాటి నిర్ణయాన్ని అతడు ఏనాటికి మార్చుకోలేదు. లూకాసువార్త 22:33. ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానిస్తున్న మనందరికీ కూడా దేవుడు ధైర్య సాహసాలను ప్రసాదించుదనిగాక. ఈనాటి సువిశేషంలో మరి గొప్ప కార్యాలు 4 క్రీస్తు ప్రభు నేర్పించిన జ్ఞానాన్ని, చూపించిన ప్రేమని, తెలియపరిచిన నైతిక విలువలను ఆయన శిష్యులు కొనసాగించాలి. 2, క్రీస్తు మరణించిన తర్వాత కూడా జీవిస్తున్నాడు అని దృఢపరచడానికి. 3, శిష్యులు విశ్వాసాన్ని బలపరచడానికి, వారిలో మనోధైర్యాన్ని నింపటానికి. 4, మనిషి మరణించిన తర్వాత కూడా క్రీస్తులా ఉత్థానమవుతాడని నిరూపించవలసిన భాగ్యాన్ని ఈ శిష్యులకు ఇవ్వటం జరిగింది. క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 1:15. క్రీస్తు ప్రభు వారికి పదే పదే అగుపించడం వలన ఆయన శిష్యులు ధైర్యాన్ని పొందారు. క్రీస్తు కొరకు చావటానికి సిద్ధపడ్డారు. నేటి మొదటి పట్టణము పేతురు యోహాను క్రీస్తు కొరకు చావటానికి వెనుకంజ వేయలేదు. వారు ప్రధాన అర్చకులను, అధిపతులకు భయపడలేదు. వారిని బంధించి చెరసాల్లో ఉంచినా కూడా క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు. శరీరం మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేరని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగల వానికి భయపడుడు. మత్తయి సువార్త 18:28. క్రీస్తు ప్రత్యక్షము శిష్యులకు ధైర్యాన్నిచ్చింది, వారిపైన వారికి నమ్మకం కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా పేతురు యొక్క ధైర్యాన్ని మనం గమనించాల్సి ఉంది. మరి నెమ్మదిగా ఉన్నటువంటి పేతురు, భయంతో ఉన్నటువంటి పేతురు, బొంకిన పేతురు ఈనాడు ప్రధాన అర్చకుల ముంద ఎదురు నిలబడి దేవుడే ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు, మరి ఆయన నామం తప్ప వేరొక నామమునందు రక్షణ లేదు, ఆయన నామంలోనే రక్షణ కలదు, ఎవరైతే పశ్చాత్తాపడి యేసుక్రీస్తులో నమ్మకం ఉంచుతారో వారు దీవించబడి రక్షణ పొందుతారు అని చెప్పేసి పునీత పేతురు గారి యొక్క బోధనను మనం వింటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ యొక్క గొప్ప నామంలో ఉంది పరిశుద్ధత, ఆ యొక్క గొప్ప నామంలో ఉంది రక్షణ. మరి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనలందరినీ కూడా మనుషులను పట్టువారిగా తయారు చేయుదురుగాక. ఆమేన్. దయగల సర్వేశ్వరుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.